హైదరాబాద్ వారాసిగూడలో 3వ తేదీ రాత్రి శ్రీ లింగిశెట్టి హనుమంతరావు గారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు మున్నూరు కాపు ప్రముఖులు హాజరయ్యారు. లింగిశెట్టి హనుమంతరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వారికి రాచిగూడ మున్నూరు కాపు సంఘం తెలంగాణ మున్నూరు కాపు మహాసభ తరఫున కార్యదర్శి అయినటువంటి చామకుర ప్రదీప్ గారు, అలాగే కోశాధికారి శ్రీధన గారు, మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై వాళ్ళను 100 సంవత్సరాలుగా ఇదే విధంగా వాళ్ళ జన్మదిన కార్యక్రమాలు చేసుకోవాలని ఆశీర్వదిస్తూ, వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఒక 6 ప్లేస్ కొనుక్కొని భవనం కట్టియాలని వాళ్ళ దృఢ సంకల్పం వలన ఈరోజు ఈ యొక్క యూనిటీ ఒక శక్తి పరంగా సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మనము చాటి చెప్పాలని వారి సంకల్పాన్ని మేమందరం కూడా, మా కార్యవర్గం అందరం కూడా కంకణబద్ధులమై వారి వెంట నడుచుకుంటూ ఆ భవన స్థలాన్ని కొద్ది రోజుల్లో కొనుగోలు చేస్తాం, భవనం నిర్మిస్తాం, ఆ సంకల్పంతో మేము ఉన్నాము. వారికి చేతుల వాదులుగా మాసం కూడా మా ఎంపడి ఉంది. ఈ యొక్క 20 నుంచి 30 వేల సంఖ్య కూడా అతను ఇంకా ఉన్నది. ఆ యొక్క బలి వారి దృఢస్కంధాలపై వేసుకొని చేస్తున్నందుకు వారికి నిజంగా మా అందరి తరఫున, సంఘం తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మహాసభ కార్యవర్గ సభ్యులు మించి ఆనంద్ కూడా మా కార్యక్రమ భాగం పంచుకున్నందుకు వారికి కూడా మంచు ఆనంద్ కుమార్ గారు వారికి కూడా ధన్యవాదాలు. అయ్యా అందరు కొంచెం మ్యాప్కిన్ పేపర్స్ అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నావు. కూర్చో కూర్చో.